క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది, ఇంకా పార్ట్ టూ ఉంది, పార్ట్ త్రీ ఇంకా వెయిట్ చేస్తాం. పార్ట్ టూ లేదు లేదు, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది, బాగుంది. మహాభారతం చూస్తే అందరికీ బాగా అర్థమవుతుంది. ఆర్జీ వచ్చి గుడ్ ఇస్తారా, ఎందుకు దేని గురించి? అది హీరోయిన్ హీరోని ఆపడానికి. సినిమా చాలా బాగుంది బ్రో, ఐ ఫీల్ రేటింగ్ 9/10. ఇంకొకటి అన్న, సినిమా స్టార్టింగ్ నుండి ఇంటి దగ్గర చాలా బాగుంది. హైలైట్స్ అయితే సినిమాకి అంటే ఒక సీన్ అని చెప్పలేము, రాజమౌళి ఎంట్రీ అండ్ మన ఆర్జీవి ఎంట్రీ, సో దాని తర్వాత విజయ్ కుమార్ ఎంట్రీ, సో చాలా ఉన్నాయి. రివీల్ చేయకూడదు, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ ద బిగ్ స్క్రీన్. ఓకే, దట్స్ ఇట్ అన్న. సినిమా మొత్తం హీరోయిన్ మీదే ఉంటుంది, నేను చెప్పడం కంటే కమాండ్ వాచ్ ఇట్. మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది, చాలా బాగుంది మూవీ. బడ్జెట్ ఒక 2000 మీరు ఏమంటారు దానికి? అసలు మొత్తం రికార్డ్స్ అన్ని బ్రేకే. ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్న హాలీవుడ్ మూవీలాగా ఉంది. అసలు స్టార్టింగ్ అండ్ మనకి ఎంట్రన్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, అసలు మనకి మూవీ ఎండింగ్ అయితే ఇంక అసలు టాప్. యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ గారిది చెప్పుకోవాలి, హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అసలు పిల్ల అసలు ఇంక అసలు మీకు బుజ్జి అండ్ భైరవ అయితే కామెడీ అయితే ఫస్ట్ హాఫ్, అసలు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ మెయిన్ అసలు కామెడీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేసేది బుజ్జి అండ్ భైరవ క్యారెక్టర్. అసలు ఏమి కన్ఫ్యూజ్ కారు, అసలు చాలా బాగుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేసే మూవీ ఇది. ఎలా అనిపించింది అన్నా? సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో, ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్, కల్కి సినిమా పెద్ద రాడ్డు, అన్నంకి పగులుతుంది ప్యాడ్, నిజంగా చెప్తున్నా. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదన్నా, సినిమా వేరే 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 లెవెల్ అన్న, వేరే ప్రపంచంలోకి తీసుకుపోయిండు రాఘవ్ అయితే. మామూలుగా అన్న ఏమన్నా యాక్టర్స్ అన్న, అమితాబ్ బచ్చన్, అబ్బాబాబా, లాస్ట్కి రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, అబ్బాబా ఏ ఎంతమంది తీసుకున్నా, ప్రభా అంతమంది అన్న, ఏమన్నా చూపిస్తున్నావు. నా పేరు మస్తాన్, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస డన్. మామూలుగా చెప్తలేదు, వేరే వేరే లెవెల్ ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే మా బావ పేరు జాఫర్, ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 2000 కోట్ల సినిమా ఆఫర్. కోమా కోమా ఉంది, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఆ ఫస్ట్ హాఫ్లో 30 నిమిషాల తర్వాత వస్తాడు ప్రభాస్ అన్న, 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది సీన్ అది. 30 మినిట్స్ తర్వాత వస్తాడు, 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలాంటి ఉంటుంది సీను. ప్రభాస్ అన్న సీన్ కోసం వెయిట్ చేసి చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత వస్తే ఆ గూప్స్ వాంప్స్ ఆ పబ్లిక్ అల్లర్రు, అబ్బాబో అన్నా బ్రో ఏమన్నా ఉందా బ్రో, సినిమా మెంటల్ బ్రో. అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్నా? క్లైమాక్స్ అన్నా, క్లైమాక్స్ గురించి నువ్వు ఏం చెప్పుకుంటే తక్కువనే. నువ్వు చూస్తే అక్కడనే చక్కెర వచ్చి ఇట్లా పడిపోతావు, అట్లుంది సినిమా. ఒక్కొక్క సీను బాబా ఇంత, ఇలాంటి సినిమా నేను చూస్తానని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. బుజ్జి పాత్ర కన్నా ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, బుజ్జి పాత్ర కన్నా ఇంకా హైలైట్స్ చాలా ఉన్నాయి సినిమాలు. చెప్పినా సరే మూవీ రివీల్ అయిపోద్ది, సో ఇట్స్ బెటర్, అందరూ వెళ్ళి చూడడమే బెటర్. చాలా బాగుంది మూవీ, థ్యాంక్ యూ. సూపర్ వండర్ఫుల్, చాలా చాలా నెంబర్ వన్ మూవీ, చాలా అందరు బాగున్నారన్న, బాగా తీసిండు, చాలా బాగా తీసిండు, చూడాల్సిన సినిమా. వేరే లెవెల్ అదైతే, పార్ట్ టూ ఏ లెవెల్లో ఉంటుందో తెలియదు, ఇదైతే చాలా బట్టలు చింపుకోవాలి, బట్టలు మన ఫైటింగ్స్ ఉన్నాయి బ్రో, ప్రతి సీన్ లో ఫైటింగ్ ఒక్కొక్కటి గూస్ బంప్స్ వచ్చాయి, మొత్తం షివరింగ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ దాకా సినిమా ఇంత కూడా బోర్ కొట్టలేదు బ్రో, ఒక్కొక్కడైతే బట్టలు దింపేసుకు సినిమా చూసి. ఒక బెస్ట్ మూవీ. బీజిఎం ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్? ఒక్కొక్క బీజిఎం కి మైండ్ పోతుంది అంతే,
సూపర్ ఉంది, బాగుంది. అది హైలైట్ అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అమితాబ్ బచ్చన్. అది ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, అది అది హైలైట్ అండి. విజయ్ దేవరకొండ ఒకటి చాలా బాగుంది, స్టోరీ బాగుంది, చాలా బాగుంది. అది చెప్పలేము, అది చెప్పలేము కదా, చూస్తే తెలుస్తుంది. పైరసీస్ నోటు, సే నోటు పైరసీస్ విల్లన్, అవన్నీ మీరు సినిమా చూడండి. సినిమా మామూలుగా లేదు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న మైండ్ బ్లోయింగ్ విజువల్స్, అక్కడి నుంచి బయటకు రాలేదు. ఇంకా ఎక్సలెంట్ అన్న, అందరు యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న. ఎవరెవరు ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చిండ్రు, వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతకంటే. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ గారు, కమలాసన్ గారి యాక్టింగ్ సూపర్ అన్న. సెకండ్ పార్ట్లో విశ్వరూపం చూస్తాం మనం. ప్రభాస్ గారిది, కమలాసన్ గారి విశ్వరూపం సెకండ్ పార్ట్లో ఉంటుంది. కల్కి యూనివర్స్ అమితాబ్ బచ్చన్ది, నేను ప్రభాస్ అయితే అల్టిమేట్ ఉంది, అల్టిమేట్ ఇంకా మామూలుగా లేదు. విజయ్ దేవరకొండ ఓకే, కాకపోతే మెయిన్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇస్ అల్టిమేట్ గ్రాఫిక్స్ లేడు బ్రో. ఫైటింగ్ సీక్వెల్స్ వచ్చేసరికి ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇస్ ద అసలు అల్టిమేట్ మెయిన్ వాళ్ళదే. విజువల్స్ అదే చెప్తాం కదా, హాలీవుడ్ వాళ్ళు ఇలా చూస్తారు ఇంకా మూవీని. అసలు మామూలు కాదు, ఇంకా కంగ్రాచులేషన్స్, మామూలు కాదు. ఇవి మూవీలో చూసారా మంచిది, చెప్పకపోవడం మంచిదా కాదు, మూవీలో చూసారా బాగుంటుంది. ఓవరాల్ మూవీకి 10 out of 10 ఇయచ్చు అన్న. అసలు ఎక్కడ తగ్గేదలే సినిమా, అసలు ఇంత కూడా బోర్ అనిపించదు, ల్యాగ్ అనిపించదు. సినిమా మాత్రం అదిరిపోతుంది. బుజ్జి మాత్రం బుజ్జి లాగానే ఇచ్చి పడేసింది అన్న. ప్రభాసన్నతో మంచిగా ఆ చుట్టూ చూసి ఉంటాడు. మూవీ అయితే మనం ఆల్రెడీ ఒక మహాభారతం గురించి లింక్ ఉంటుంది. మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచంలో తీసింది నాగార్జున అయితే, దానికి దీనికి పార్ట్ టూ లో మొత్తం క్లారిటీ. సో లాస్ట్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ సూపర్. లాస్ట్ 10 minutes హైలైట్ ఉంటుంది. అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేము, సినిమా చూస్తే తెలుస్తుంది. అది షాకింగ్, ఆర్జీ యొక్క థియేటర్ ఇందులో ప్రభాస్ ఒక చీటి చేసి ఎస్కేప్ అవుతాడు. చాలా బాగుందన్న, క్లైమాక్స్ కానీ ట్విస్ట్లు కానీ అన్ని మంచిగా ఉన్నాయి. చాలా క్యాస్ట్ ఉందన్న, చాలా పెద్ద క్యాస్ట్ ఉంది, చాలా బాగుంది. హాలీవుడ్ మూవీలా ఉంది. ప్రభాస్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రభాస్, ఎవరి క్యారెక్టర్ అందరూ అందరూ చాలా మందిని పెట్టి సర్ప్రైజింగ్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సూపర్ మూవీ లైక్ హాలీవుడ్. సూపర్ ఉంది, గ్రాఫిక్స్ మొత్తం ఎక్కువ ఉన్నాయి. కిడ్స్ మూవీలో ఉంది, అది అన్ని టెక్నాలజీ వల్ల. అన్ని క్యారెక్టర్ అయితే సూపర్, స్టైలు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. హీ వాజ్ టూ గ్రేట్ టు సీ. అమితాబ్ బచ్చన్ ఫస్ట్ ఆఫ్ ఏ పార్ట్ ఆ పార్ట్కి జస్టిస్ అనేది ఉందండి, చాలా బాగుంది. బట్ అమితాబ్ బచ్చన్ గారిని అయితే చాలా బాగా చూపించారు. టు ద కోర్ రీచ్ అయ్యారండి. ఫైవ్ ఆన్ ఫైవ్ రేటింగ్, ఫైవ్. బ్లాక్ బస్టర్ అయిపోయింది, బాహుబలి తరపు మంచి హిట్ అని చెప్పచ్చు ఈ మూవీ. అండ్ లాస్ట్ 30 minutes క్లైమాక్స్ అయితే గూజ్బంప్స్ వచ్చేస్తాయి ఫుల్. ప్రభాస్ అయితే యాక్టింగ్ చింపడేసారు, చూసుకోకర్లేదు. మీరు వెళ్ళిపోవచ్చు టికెట్ తీసుకుని. బాలేదన్న వాళ్ళకి రీజన్ ఏదో చెప్తారు, కానీ సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ సినిమా. వాళ్ళు ఏదైనా అనుకోను నేను, బ్లాక్ బస్టర్ సినిమా. అవతార్ రేంజ్ అంటే అంత కాదు, అంటే మన ఇండియన్ సినిమాల్లో ఇదే బెస్ట్ సినిమా అని చెప్పచ్చు. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కాంబినేషన్, బుజ్జి ప్రభాస్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. విజయ్ దేవరకొండ కానీ ఎవరైనా మస్తు యాక్ట్ చేసిర్రు. ఇంకా కామెడీ అంటే మామూలుగా లేదు, బాహుబలి కన్నా మించిపోయి ఉంది మూవీ అయితే. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు, ఎందుకంటే కెరియర్లా మంచి సినిమా అని చెప్పొచ్చు ప్రభాస్ అనేది. అసలు ఒక తెలుగు సినిమా ఒక టాలీవుడ్ హాలీవుడ్లో తీసుకోవాలంటే మాటలు కదనా. నాగేశ్వరి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఇంగ్లీష్ జాన్బుస్ చూసారంటే మామూలు మాట కాదు. ఇంకా మన కథలు అంతా బాగుంటున్నాయి. ముందుగా నాగేశ్వరి గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డైరెక్టర్ గారు నిజంగా రాజమౌళి మంచి మీరు మెచ్చుకుంటారు సినిమా చూసి. హ్యాట్స్ ఆఫ్ సార్, ఇలాంటి సినిమా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మీరు మంచి మనస్ఫూర్తి చేయాలి, మంచి పూలు కొనుక్కుంటున్నా. మంచి కథ తీసుకురు ముందుగా అశ్విన్ దత్ గారు, ముందుగా కంగ్రాచులేషన్ సార్. నిజంగా అన్ని చాలా బాగున్నాయి మూవీలో, చాలా నచ్చింది, చాలా బాగున్నాడు.
క్లైమాక్స్ చాలా బాగుంది. ఆర్జీవి బాగున్నాడు. అది సినిమా చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు సస్పెన్స్. సినిమాలో బాగా నచ్చిందండి. అన్నీ చాలా బాగున్నాయి. ఏది బాగాలేదని చెప్పాలి. బాగుంది, అన్నీ బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం ప్రభాస్ కామెడీ చేయడం చూస్తాం మేము. ఫైట్ సీన్స్ ఎక్సలెంట్, బాగా యూజ్ చేశారు. లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫైట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ మేజర్ ఇంపార్టెంట్ అమితాబ్ బచ్చన్. ఆయన వాయిస్ బేస్ భలే ఉంటుంది సినిమాలో. ఆయన వాయిస్ అమితాబ్ బచ్చన్ గారికి సూపర్ బ్రో. ఆ ఫైటే మెయిన్ సినిమాకి. అస్సలు సూపర్ ఉంటుంది ఆ ఫైట్. అస్సలు ఎవరు మిస్ కావద్దు ఆ ఫైట్. కామెడీ ఉంది, బ్రహ్మానందం కామెడీ ఉంది, బాగుంది బ్రహ్మానందం కామెడీ. అశ్వత్థామ క్యారెక్టర్కి ఫుల్ చాలా బాగుంది. అశ్వత్థామ క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ కన్నా అశ్వత్థామ క్యారెక్టర్ బాగుంది. హీరో అని నార్మల్గా ఉంటుంది, హీరోయిన్ అంత క్యారెక్టర్ కాదు కానీ వీళ్ళిద్దరిదే ఎక్కువ ఉంటుంది. అశ్వత్థామ క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మాత్రం అమేజింగ్. అట్లాంటి ఫైట్ నేను ఇప్పటికీ ఏ సినిమాలో చూడలేదు. ఇంకా ఆయన ఇండియాలో ప్రభాస్ని ఎవ్వడు ఆపలేడు, ఇంకా ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడు ఆపలేడు. బాహుబలి అంటే బాహుబలి సినిమాలో బాహుబలి రేంజ్ మించిపోయింది ఈ సినిమా. ఇవి మూవీలో చూసినా మంచిది, చెప్పకపోవడం మంచిదే కాదు. మూవీలో చూసారా బాగుంటుంది. ఓవరాల్ మూవీకి 10 out of 10 ఇయ్యచ్చు అన్న. అసలు ఎక్కడ తగ్గేది లేదు సినిమా. అసలు ఇంత కూడా బోర్ అనిపించదు, ల్యాగ్ అనిపించదు. సినిమా మాత్రం అదిరిపోతుంది. బుజ్జి మాత్రం బుజ్జి లెక్కన ఇచ్చి పడేసింది అన్న. ప్రభాసన్నతో మంచిగా ఆ చిట్టు చూసి ఉంటాడు. మూవీ అయితే మనం ఆల్రెడీ కొంచెం మహాభారతం గురించి లింక్ ఉంటుంది. మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచంలో తీసింది నాగార్జున అయితే దానికి దీనికి. పార్ట్ 2లో మొత్తం క్లారిటీ వస్తుంది.